హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ ప్రాబ్లమ్. సి, బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1, ఇంటిగ్రల్ 0 to అండర్ రూట్ ఆఫ్ 1 - x² వై స్క్వేర్ డివై డిఎక్స్. ఇక్కడ మనకి సెకండ్ ఇంటిగ్రల్లో ఎక్స్ ఉంది. అంటే ఎక్స్ ఉందంటే దేని లిమిట్స్ అండి ఇవి? డిఫాల్ట్గా వై లిమిట్స్. ఇంకా రిమైనింగ్ ఎక్స్. ఓకే, రైట్. సి సొల్యూషన్, ద ఏరియా ఆఫ్ ఇంటగ్రేషన్ లైస్ బిట్వీన్ y = 0, విచ్ ఈస్ ద x-axis. ఎందుకు మీకు ఇలా ఎక్స్ యాక్సిస్ y = 0 ఎందుకు అవుతుంది అనేది ఇక్కడ చెప్తాను. అండ్ y = √1 - x². నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y² = 1 - x² దట్ ఎంప్లాయ్స్ x² + y² = 1. అంటే ఇది ఏంటంటే, ఇది మనకి అంటే 1² x² + y² = r². ఓకే, ఎట్ ఆరిజిన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ వాట్ ఈస్ దట్? సి, x² + y² = r². r = 1. ఓకే, అంటే ఇదేంటిది, మనకి ఆరిజిన్ దగ్గర సర్కిల్ ఈక్వేషన్ అని అర్థం. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి దీన్ని అనేది ఇప్పుడు ఒకటి చూడండి. మనకి చేంజ్ కాకముందుకు ఎలా ఉంటుంది, చేంజ్ అయినాక ఎలా ఉంటుంది అనేది డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి, రైట్. ఇప్పుడు ఏంటండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఇప్పుడు వై లిమిట్స్ కదా, అంతేనా? y = 0. ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎలా ఉంటుంది మరి మనకి ఇప్పుడు, రైట్? వై లిమిట్స్ ఏంటి మరి? y = 0 to ఇక్కడ ఇచ్చారు కదా, y = 0 to అండ్ రూట్ ఆఫ్ 1 - x² అంటే ఎక్స్ యాక్సిస్ మీద వై ఏమవుతుంది? y = 0 to అంటే ఇలా ఉండాలి యాక్చువల్స్. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చిన స్ట్రిప్. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాం కదా, అంటే ఎలా చేంజ్ చేస్తున్నాం? ఎక్స్ దగ్గర వై, వై దగ్గర ఎక్స్ పెట్టేసి చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది వర్టికల్ స్ట్రిప్ ఉంది, ఇది ఈ వర్టికల్ స్ట్రిప్ ఉంది. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ ఇక్కడ రాస్తున్నాను. ఇట్ రిప్రజెంట్ ఏ సర్కిల్, రైట్. ద లిమిట్స్ x = 0 అండ్ 1, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన అదే కదా, x = 0 అండ్ 1, y = రైట్. వాట్ ఈస్ ద సి? y = 0 to అండ్ రూట్ ఆఫ్ 1 - x². ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన సర్కిల్ బేస్ చేసుకొని, లిమిట్స్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు అది వర్టికల్ స్ట్రిప్ ఉంది. ఫర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్, రైట్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ అనగానే ఏమొస్తుంది మరి? x = 0 to అండర్ రూట్ ఆఫ్ 1 - y². అప్పుడు x = 0 ఎక్కడ అవుతుంది? వై యాక్సిస్కి x = 0, ఇక్కడ x = 0. ఇది హారిజెంటల్ స్ట్రిప్. యాక్చువల్లీ ఇది క్వశ్చన్లో ఇచ్చాడు అతను. మనం ఏం చేస్తున్నాం, దీన్ని తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ ఏరియాని, ఈ ఫస్ట్ క్వాడ్రంట్ ఏరియాని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇదేంటండి ఆరిజిన్, ఇక్కడ ఒక పాయింట్ ఏ, ఇక్కడ ఒక పాయింట్ బి. ఎందుకు x = 0 to 1 అని ఫస్ట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం డ్రా చేసాం. కానీ మనం y = 0 to √1 - x² ఉంది, ఇది వర్టికల్ స్ట్రిప్ ఇది. ఇప్పుడు మనం హారిజెంటల్ చేస్తే x = √1 - y² వైలా. ఓకేనా? మీకు హారిజెంటల్ స్ట్రిప్నే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇచ్చిన దాన్ని చేంజ్ చేసేది చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? అండ్ y = 0 to 1, ఇక్కడ 1 అనమాట. ఓకేనా? ఇక్కడే 1 వచ్చింది. ఏ వాల్యూ ఏంటది? 1, 0 అయితే, ఏది ఇచ్చిన క్వశ్చన్కి మనం దాన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి 0, 1 వస్తుంది. ఓకేనా, రైట్. ఇంకా ఇది మనం ఈ హారిజెంటల్ స్ట్రిప్ని మనం బేస్ చేసుకొని మనం చేయాలి. ఏంటిది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ని మాత్రమే మనం తీసుకొని చేస్తాం. ఎందుకు సార్ అంటే, x² + y² = 1 అని ఉంది. అంటే మనకి పాజిటివ్ ఏరియా ఎక్కడ వస్తుంది మరి? మనకి ఫస్ట్ క్వాడ్రంట్లోనే వస్తుంది. ఓకే, కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని చేస్తాం.
therefore what is that c x equal to 0 to 1 y equal to 0 to 1 root of 1 minus x square y square dy dx ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేస్తున్నాం కదా y equal to 0 to 1 x equal to 0 to 1 root of 1 minus x square 1 minus sorry 1 minus y square into dx dy ఓకే ఇప్పుడు చూసినట్టయితే ఏంటండి ఇంటగ్రల్ y equal to 0 to 1 రైట్ ఇంటగ్రల్ x equal to 0 to 1 root of 1 minus y square into dx into dy అంటే ఏంటండి మనకి చేంజ్ అయిన తర్వాత ఇదే కదా ఉంది కానీ విత్ రెస్పెక్ట్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉందా లేదు సో వై స్క్వేర్ ఇస్ ద కాన్స్టెంట్ ఇంటగ్రల్ వన్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది ఓకే వై ఈక్వల్ టు జీరో టు వన్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ జీరో టు వన్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఇప్పుడు ఎక్స్ ఉన్న చోట ఇది వై లిమిట్స్ అప్లై చేయండి వై ఈక్వల్ టు జీరో టు వన్ వై స్క్వేర్ ఇంటూ వన్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జీరో ఓకే సో ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఒకటే ఏంటండి ఏమి సింపుల్గా సింపుల్ ఒకటేనండి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుందాం ఏంటిది ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మనకి వన్ ఉంది వై సారీ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా అని తీసుకుంటాం కదా సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే వై ఈక్వల్ టు వన్ సైన్ తీటా వై ఈక్వల్ టు వన్ సైన్ తీటా ఎందుకంటే వన్ మైనస్ వై స్క్వేర్ అని ఉంది మనం ఆర్ ఇంటగ్రల్ అంటాం దీన్ని సో టు చేంజ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్ ఓకే పోలార్ కోఆర్డినేట్స్ రైట్ పుట్ వై ఈక్వల్ టు సైన్ తీటా సరే ఎలా తీసుకున్నానంటే ఇక్కడ చూడండి అండ్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ అని ఉంది కదా మనకి వై ఈక్వల్ టు వన్ సైన్ తీటా ఇక దీని నుంచి బేస్ చేసుకొని రాయాలి ఇక్కడ ఒకవేళ త్రీ స్క్వేర్ వచ్చి నైన్ వచ్చింది ఇక్కడ తీసుకోండి వై ఈక్వల్ టు త్రీ సైన్ తీటా ఓకే ఇలా తీసుకుంటాం అన్నట్టు మనం ఓకే దెన్ డివై ఈక్వల్ టు కాస్ తీటా ఇంటూ డి తీటా అలాగే లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైనా అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వై లిమిట్స్ ఏంటి మరి ఇంటిగ్రల్ 0 టు 1 కదా సో ఇప్పుడు అప్పర్ లిమిట్ తీసుకోండి 1 ఈక్వల్ టు సైన్ తీటా ఈక్వల్ టు తీటా ఈక్వల్ టు సైన్ వర్స్ 1 దట్ ఈక్వల్ టు 5/2 నెక్స్ట్ ఇక్కడ 0 అప్లై చేస్తే సైన్ తీటా ఈక్వల్ టు సైన్ వర్స్ 0 దట్ ఈక్వల్ టు 0 అంటే తీటా ఈక్వల్ టు 5/2 తీటా ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు తీటా ఈక్వల్ టు 0 టు 5/2 వాట్ ఈజ్ వై సైన్ తీటా హోల్ స్క్వేర్ వై స్క్వేర్ కదా మనకు వచ్చింది ఇక్కడ ఏంటిది అన్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా మరి వాట్ ఈజ్ డివై కాస్ తీటా ఇంటూ డి తీటా ఓకే రైట్ దట్ ఈక్వల్ టు తీటా ఈక్వల్ టు 0 టు 5/2 ఇక్కడ ఏమొస్తుంది సైన్ స్క్వేర్ తీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా ఏంటండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అంటే కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఏంటంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇప్పుడు ఇక్కడ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు కదా ఇంటూ కాస్ తీటా ఇంటూ డి తీటా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంటిగ్రల్ తీటా ఈక్వల్ టు 0 టు 5/2 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా డి తీటా ఇప్పుడు మనకి ఇలాంటి ఫార్ములా రాగానే వెంటనే మనం ఎందులోకి వెళ్ళిపోవాలి బీటా గామా ఫార్ములాస్లోకి వెళ్ళిపోండి ఓకే ఇంటిగ్రల్ 0 టు 5/2 సైన్ పవర్ 2n-1 తీటా కాస్ పవర్ 2n-1 తీటా డి తీటా ఈక్వల్ 1/2 బీటా ఆఫ్ ఎం కామ ఎన్ అంటే ఇప్పుడు 2m-1 ఈక్వల్ టు 2n-1 ఈక్వల్ టు 2 ఓకే కంపేరింగ్ టు దిస్ రైట్ ఇప్పుడు 2m-1 ఈక్వల్ టు 2n-1 ఈక్వల్ టు 2 అంటే ఎం ఈక్వల్ టు 3/2 ఎన్ ఈక్వల్ టు ఆల్సో 3/2 ఓకే దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బీటా ఆఫ్ 3/2 కామ 3/2 దట్ ఈక్వల్ టు బీటా గామా రిలేషన్లోకి వెళ్ళిపోండి గామా ఆఫ్ 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2 బై గామా ఆఫ్ 3/2 ప్లస్ 3/2 ఓకే డూ యూ నో గామా ఆఫ్ 3/2 డైరెక్ట్ రాస్తున్నా అండి ఆల్రెడీ మనకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లలో చెప్పాను దీని ఫార్ములా ఏంటనేది 1/2 అంటే 1/2 రూట్ పై రైట్ 1/2 నెక్స్ట్ 3 + 3 = 6 అంటే గామా 3 ఇప్పుడు గామా 3ని ఎలా రాసుకోవచ్చు మనం గామా ఆఫ్ 2 + 1 అని రాస్తాం అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2 ఓకే రైట్ 1/2 √π × 1/2 √π/2 ఓకే 2 × 2 = 4 4 × 2 = 8 1/8 × π/2 ఓకే రైట్ ఇప్పుడు ఈ 2 8 డివైడెడ్ బై అవుతాయి కాబట్టి 1/16 × π దట్ ఈక్వల్ టు π/16 దిస్ ఈజ్ ద సొల్యూషన్
ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.